స్వాగతం. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. అనంతపూర్ అర్బన్ రూరల్ అనంతపూర్ రూరల్ ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ఏ మామూలుగా దున్నపోత కదలాలంటే ముళ్ళు బర తీసుకొని కుస్తూనే ఉండాలంట. అదే పద్ధతిలో మనం అందరం కూడా నిత్యం మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఇట్లాంటి సమ్మెలు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు స్కీమ్ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా సమ్మెకు ఈరోజు ఒక్కరోజు సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఉండడం వల్ల ఈరోజు ఈ సమ్మె వరకు దారితీసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, అటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ వాటిని పరిష్కరించే దిశగా ఈరోజు ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో మరీ అన్యాయంగా అంగన్వాడీ, ఆశ ఇట్లా చిన్న చిన్న స్కీమ్ వర్కర్స్లో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలన్నీ, రేషన్ కార్డు ఇవన్నీ కోత విధించిన పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించేంతవరకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతనే రిటైర్మెంట్ ప్రకటించాలి. ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్స్. అట్లాగనే ఈరోజు రైతులు నల్ల చట్టాలు, దాదాపు 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది, విద్యుత్ రెగ్యులేటరీ బిల్లు తెచ్చింది, ప్రైవేటీకరణ తీసుకొస్తా ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఏవైతే ప్రభుత్వ వ్యతిరేక ప్రజల వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిని విడనాడాలని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు దేశవ్యాప్తకు పిలిపించినాము. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మొండి నిర్ణయాలు మాత్రం విడనాడకపోతే తిరిగి ఈ సమ్మెలను కొనసాగించే పరిస్థితి వస్తుందని చెప్పేసి సందర్భంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నాము. అయితే అంగన్వాడీ వాళ్ళకి మాత్రం చాలా నిజంగానే చాలా అంటే అన్యాయం చేస్తున్నారని అనిపిస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించట్లేదు. కానీ గవర్నమెంటుకు అంటే గవర్నమెంట్ ఏదైతే పథకాలు విడుదల చేస్తుందో అవి మాకు వర్తించమని చెప్తున్నారు. ప్రతిసారి మేము అదే అడుగుతున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తే మాకు ఆ పథకాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు అన్న చెప్పినట్టు 21,000 మాకు పెంచితే తర్వాత మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వచ్చినప్పుడు మాకు ఈ పథకాలతో అవసరం లేదు. ఇంకొకటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు 20,000 50,000 ఇచ్చి తర్వాత అది ఎన్ని రోజులు వస్తుందో కూడా తెలియదు. కానీ ఆ ముసలి వాళ్ళు నిజంగా ఏడవాలనిపిస్తుంది. కొంతమంది రోడ్డు పక్కన అడుక్కుంటున్నారు. ఆ 20,000తో ఆయాకు వచ్చిన 20,000 ఏ పాటికి వస్తుంది? 1 నెల 2 నెలలు 3 నెలలు అంతవరకే కానీ 20,000 అందుకని మేము దయచేసి మేము అడుగుతున్నాము. నెల పెన్షన్ లాగా మాకు ఇస్తే కూడా ఎవరూ లేని వాళ్ళు దాన్ని చూసుకొని అయినా దాంతో అయినా పోషించుకునే వాళ్ళు పోషించుకునే ఆస్కారం ఉంటుంది. దయచేసి పిఎం గారు, సీఎం గారు మా బాధలు మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీములన్నింటిలో కూడా అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్కీమ్ వర్కర్స్ గత 20-30 సంవత్సరాల నుండి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళను కూడా రిటైర్మెంట్ చేస్తే హ్యాపీగా పోతారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే 20,000 50,000 మాత్రమే ఇస్తారు. 20,000 2 నెలలు మాత్రమే గడుస్తుంది. 3వ నెల పోతే మళ్ళీ వాళ్ళ పరిస్థితి అంతా బజార్ను పడే పరిస్థితికి వచ్చింది. అందుకోసమనే ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్, ఐకేపీ ఈ 3-4 సంఘాల్లో పనిచేసే స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. అదే బకాయి ఉన్నటువంటి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాలి. బకాయిలన్నింటి కూడా తక్షణం చెల్లించాలి. అది అట్లా కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినాం, ఆన్లైన్లో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా అని చెప్పేసి చెప్తున్నారు. గుర్తించడం మంచిదే. గుర్తించిన తర్వాత కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ ఇవ్వండి. సంక్షేమ పథకాలు అవసరం లేదు. సంక్షేమ పథకాలైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారి ద్వారా, ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ద్వారా మా డిమాండ్స్ పంపించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు కావాలి. లేని పక్షంలో దీర్ఘకాలికమైన సమ్మెలు చేస్తాం. మా డిమాండ్స్ పరిష్కారంకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.